రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న డీలర్ల సమ్మెలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజా తహసీల్దార్ ఆఫీస్ ముందు వినూత్నంగా డీలర్లు ధర్నా చేపట్టారు. డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేంద్రం కేజీకి 35 పైసలు, రాష్ట్రం కేజీకి 35 పైసల చొప్పున ఇవ్వాలని, గతంలో కేంద్రం కేజీకి 35 పైసల చొప్పున చెల్లిస్తే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు ఇవ్వకుండా స్వాహా చేసిన 400 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు డీలర్లకు కిలోకి 80 పైసల చొప్పున చెల్లించారని, ఇక్కడ కూడా అలా చెల్లించి న్యాయం జరిగే వరకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.